మరాఠీ సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో కన్నుమూసిన ఘటన తెలుగు చిత్రసీమలో విషాదం నింపింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఎంతో మంది అభిమానాన్ని పొందిన పవిత్ర జయరాం మరణం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఇక ఈ ప్రమాదంలో తోటి నటుడు చంద్రకాంత్, పవిత్ర జయరాం సిస్టర్ కుమార్తె అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ గాయపడగా చంద్రకాంత్ కి ఎక్కువగా గాయాలయ్యాయి. చంద్రకాంత్ స్కల్ కి దెబ్బ తగలడంతో పాటు చేతికి గాయమైంది. ఆసుపత్రిలో 3 రోజుల తర్వాత కొంచెం కోలుకున్న చంద్రకాంత్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర జయరాం కి ఆ ప్రమాదంలో గాయాలు కాలేదని, ఆమె మరణానికి ప్రమాదం కారణం కాదని చెప్పడంతో పాటు ఆ రోజు ఏం జరిగిందనే అంశాలను ఆ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది అనే అంశానికి వస్తే, మే 11న పవిత్ర జయరాం, తోటి నటుడు చంద్రకాంత్, పవిత్ర జయరాం సిస్టర్ కుమార్తె అపేక్షలు బెంగళూరుకు తమ సొంత కారులో వెళ్లారు. ఓ మూవీ కోసం సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్నారు. అదే రోజు అంటే మే 11న మధ్యాహ్నం బెంగళూరు నుండి హైదరాబాద్ కు రిటర్న్ బయలుదేరారు. అయితే బెంగళూరులో వర్షం ఎక్కువగా పడడంతో పాటు మెజెస్టిక్ రోడ్ లో హెవీ ట్రాఫిక్ ఉండడంతో ప్రయాణం ఆలస్యమైంది. డే టైం అంతా చంద్రకాంత్ డ్రైవ్ చేయగా రాత్రి కావడంతో పాటు అప్పటికే వీరంతా అలసిపోవడంతో తాము వెంట తీసుకెళ్లిన టెంపరీ డ్రైవర్ శ్రీకాంత్ కి డ్రైవింగ్ అప్పచెప్పారు. వాస్తవానికి చంద్రకాంత్ కి రెగ్యులర్ డ్రైవర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రకాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తానే డ్రైవింగ్ ఎక్కువగా చేస్తానని, అయితే లాంగ్ డ్రైవ్ కావడంతో టెంపరీగా శ్రీకాంత్ ని పిలిపించుకున్నామని అన్నారు. మహబూబ్ నగర్ వచ్చేటప్పటికి వీరంతా నిద్రలోకి వెళ్లారు. డ్రైవర్ పక్కన సీట్ లో అపేక్ష కూర్చోగా వెనుక సీట్ లో పవిత్ర జయరాం, చంద్రకాంత్ లు కూర్చున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బూర్పూర్ ప్రాంతానికి వచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటింది. అంతా నిద్రలో ఉండగానే పెద్దగా సౌండ్ అయింది. దీంతో అందరికి మెలకు వచ్చింది. అప్పటికే కారు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. కారు అద్దాలు బ్రేక్ అయ్యాయి. పొగ వచ్చింది. కారు నుజ్జునుజ్జైంది. ప్రమాద వేగానికి వెనుక సీట్ లో కూర్చున్న చంద్రకాంత్ కారు నుండి ఎగిరి అవతలి వైపు పడ్డారు. రక్తం కారుతోంది. ఆ దృశ్యం చూసిన పవిత్ర జయరాం, ఏమైంది నాన్న అని చంద్రకాంత్ తో అంటుండగానే బ్రీతింగ్ ఆగిపోయింది. కాసేపటి తర్వాత చంద్రకాంత్ స్పృహలోకి వచ్చేటప్పటికి చూస్తే చంద్రకాంత్ ఆసుపత్రిలో ఉన్నారు. అప్పటికే పవిత్ర జయరాం చనిపోయినట్లు చెప్పారు. అయితే జర్నీలో చోటు చేసుకున్న ఘటనలపై చంద్రకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, డే జర్నీలో మేమే చాలా వరకు డ్రైవింగ్ చేశాం. టైర్డ్ అయిపోయి నిద్రపోయాం. నైట్ జర్నీ టైంలోనే పవిత్ర సడన్ గా నిద్రలో నుండి లేచారు. నాతో మాట్లాడుతూ, నేను జిమ్ కి వెళ్తున్నా కదా, వేలికి ఉన్న రింగ్ లూజ్ అయింది అని నా వేలికి తొడిగి మళ్లీ నిద్రపోయారు. నేను కూడా నిద్రలోకి వెళ్లాను. ఒకేసారి సౌండ్ వచ్చింది. మేం ఏంటని చూసేలోగా నేను దూరంగా పడ్డాను. నన్ను చూసిన పవిత్ర, నాన్న ఏమైంది అంటూనే బ్రీతింగ్ ఆగింది. అప్పటికే ప్రమాదం జరిగి కాసేపైంది. నేను స్పృహ కోల్పోయాను. నాకు స్పృహ వచ్చేటప్పటికి ఉదయం 4 అయింది. ఆసుపత్రిలో ఉన్నాను. దూరంగా చూస్తే పవిత్ర బెడ్ పై ఉంది. నాకు మైండ్ పనిచేయలేదు. ఆ ఘటన నుండి అప్పటికి ఇంకా తేరుకోలేదు. దీంతో ఆసుపత్రిలో నాకు తెలియకుండానే డిఫరెంట్ గా ప్రవర్తించానని చెబుతున్నారు. అందుకు నా స్కల్ కి దెబ్బ తగలడమే కారణమని చెప్పారు. నన్ను మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్లు చెప్పారట. కానీ నా శ్రేయోభిలాషులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లకూడదని చెప్పారట. మెడిటేషన్ తో నయం చేయవచ్చని చెప్పి నాతో మెడిటేషన్ చేయించారు. కొంచెం కోలుకున్నాను. ఇప్పటికీ నా పవిత్ర నాతోనే ఉంది. కానీ ఏవేవో రాస్తున్నారు. ఆమె బల్వన్ మరణానికి ప్రయత్నించిన ఘటన ఇప్పటిది కాదు. ఆమె 20 ఏళ్ల వయసులోనే అన్నిటికీ దూరమై 2 పిల్లలతో బయటకు వచ్చారు. ఏ ప్రాబ్లం వచ్చినా పాజిటివ్ గా తీసుకునేవారు. కేవలం నాకు అలా జరగడం చూసి ఆమెకు బ్రీతింగ్ ఆడలేదు. అంబులెన్స్ కూడా లేట్ గా వచ్చింది. ఒకవేళ అంబులెన్స్ సరైన సమయానికి వచ్చినా నా పవిత్ర బతికేది. ఎవరైనా ఆమెకు బ్రీతింగ్ కి హెల్ప్ చేసినా బతికేది. మా డ్రైవర్ ని అడిగితే 60 నుండి 80 స్పీడ్ లో ఉన్నాను, లెఫ్ట్ సైడ్ నుండి KSRTC బస్సు వచ్చి రాంగ్ రూట్ లో ఓవర్టేక్ చేసిందని, అందుకే కార్ స్టీరింగ్ కుడివైపు తిప్పానని, దీంతో డివైడర్ ఎక్కి అటువైపు వెళ్లిందని, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిందని చెప్పాడు. పోలీసుల స్టేట్మెంట్ ప్రకారం కారు 160 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్తుందని చెబుతున్నారు అని అన్నారు. గతంలో ఓ సీరియల్లో పవిత్ర జయరాం ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు. మా పరిచయం కూడా ఓ షూటింగ్ లో మొదలైంది. మేము నటిస్తున్న సీరియల్లో సీన్ లో భాగంగా బర్త్డే పార్టీలో ఆమె డ్రెస్ కి నిప్పు అంటించాలి. కానీ అక్కడున్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త అబ్బాయిని ఇచ్చారు. నిప్పు కొంచెమే అంటించాలి, కానీ అతను స్పిరిట్ లో ముంచిన చీర కొంగుకు అంటించాడు. దీంతో పెద్దగా మంటలు వచ్చాయి. ఆ ప్రమాదాన్ని చూసిన పవిత్ర అన్కాన్షియస్ లోకి వెళ్లారు. బ్రీతింగ్ అందక ఇబ్బంది పడుతున్నారు. అక్కడున్న వారు మంటలు ఆర్పి ఏదో చేస్తున్నారు. పవిత్రను చూసిన నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ పవిత్ర స్పృహలోకి రావాలనే ఉద్దేశంతో 2 సార్లు స్లాప్ చేశాను. ఆవిడకు అప్పుడు మళ్లీ బ్రీతింగ్ అందింది. తరువాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఆ తరువాత ఆమె చెంప మీద నేను కొట్టిన వాతలు కనిపించాయి. అక్కడున్నవారు
చంద్రకాంత్ కొట్టారు అని వేరేగా చెప్పబోయారు. కానీ డాక్టర్ మాత్రం అక్కడ అలా కొట్టకపోతే ఆమె ప్రాణాలతో ఉండేది కాదు అని చెప్పారు. తరువాతి రోజు నేను క్యాజువల్ గా షూటింగ్ కు వెళ్లిన టైంలో, ఏమ్మా భోజనం చేశారా, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడిగాను. అప్పటి వరకు ఆమెను అంతలా కేరింగ్ తీసుకునేలా ఎవరూ మాట్లాడలేదేమో, వెంటనే ఎమోషనల్ అయ్యారు. అప్పటి నుండి పరిచయం పెరిగింది. కానీ తరువాత మా మీద రూమర్లు వచ్చాయి, ఇంట్లో కూడా తెలిసింది. సర్ది చెప్పాలని చూశాం కానీ ఒప్పుకోలేదు. అదే టైంలో మా పర్సనల్ ఇష్యూస్ ని రీజన్ గా చెప్పి చాలా ఆఫర్లను రిజెక్ట్ చేశారు. సీరియల్స్ నుండి నన్ను ఎందుకు తప్పించారో తెలియదు. ఏడాదిన్నర పాటు ఛాన్సులు లేవు. అంతకుముందు నేను స్టేట్ ఫుట్బాల్ ప్లేయర్ ని, సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా చేశాను కూడా. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తోనే ఇండస్ట్రీకి వచ్చాను. అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లాను. నన్ను అలా చూసిన పవిత్ర చాలా మందిని ఛాన్స్ల కోసం అడిగింది. పలు బ్యానర్లను అప్రోచ్ అయింది కానీ జీ టీవీలో ఛాన్స్ వచ్చింది. ఆమెతో నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను అని రాస్తున్నారు. కానీ ఆమె నా లైఫ్. నేను జీరో స్థాయికి పడిపోయినప్పుడు ఆమె నాకు సపోర్ట్ గా ఉన్నారు. సీరియల్స్ లో అక్కా తమ్ముడుగా కలిసి నటించాం. బెంగళూరు నుండి వచ్చాక మేం భార్యాభర్తలని అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని అనుకున్నాం. కానీ ఈలోగానే ప్రమాదం జరిగింది. నా బ్యాడ్ టైం అనుకుంటా, ఆమె అన్ని కష్టాలు పడి సుఖపడే సమయానికి ఈ లోకంలో లేకుండా పోయింది. కారణం ఏదైనా నా పవిత్ర నాకు దూరమైంది. భౌతికంగా దూరమైనా ఆవిడ నాతోనే ఉంటుంది. ఆమె పిల్లలు కూడా నేనంటే చాలా అభిమానిస్తారు. పవిత్ర జయరాం చనిపోయాక హాస్పిటల్లోనే ఆమె పిల్లలు కలిశారు. అప్పటికే పవిత్ర నా గురించి అంకుల్ జాగ్రత్త అని చెప్పారట. వారు నా హెల్త్ గురించి అడిగారు. ఆ ఘటన తలుచుకుంటేనే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇద్దరు ఫోటోలు చూపించి నేనే ఆమె భర్త అని, గతంలో దూరమైన వ్యక్తిని నేనే అని అర్థం వచ్చేలా చూపిస్తున్నారు. కానీ అది నేను కాదు. నేను చాలా ఆప్యాయంగా ఉండడం చూసిన పవిత్ర వాళ్ళ పేరెంట్స్ కూడా పాజిటివ్ గానే స్పందించారు. పవిత్ర గత 5-6 ఏళ్లుగా నటిస్తున్నా ఇటీవలే సంతోషంగా ఉండడం చూశామని అన్నారు. కానీ ఈలోగానే ఇంత విషాదం జరిగింది అని చెప్పారు. ఇక ఈ ప్రమాదం జరిగాక చంద్రకాంత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. నీతో దిగిన చివరి ఫోటో ఇది, నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, ఒకసారి మామ అని పిలువు అని కామెంట్ పెట్టడం, ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కన్నీరు తెప్పిస్తున్నాయి. మరికొన్ని విషయాలకు వస్తే, త్రియాయిని సీరియల్ తర్వాత పవిత్ర జయరాం చంద్రకాంత్ లు కలిసి నటించిన స్పెషల్ ఎపిసోడ్ మే 19 టెలికాస్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ లో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించనున్నారు. అయితే ఈలోగానే పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రకాంత్ మాట్లాడుతూ, మేం ఎవరికి ఎలాంటి ద్రోహము చేయలేదు, యాటిట్యూడ్ ఇష్యూస్ లేవు, ఛాన్స్ కోసం అడిగాం, వర్క్ కోసం ఏడ్చాం, పర్సనల్ ఇష్యూస్ వల్ల మమ్మల్ని దూరం పెట్టడం ఏంటని బాధపడ్డాం అని చెప్పారు. పవిత్ర జయరాం మరణించాక చంద్రకాంత్ పవిత్రతో కలిసి దిగిన చివరి సెల్ఫీని షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక చంద్రకాంత్ తోనే పవిత్ర జయరాం చివరి రీల్ చేశారు. ఈ రీల్ వైరల్ అవుతోంది. మొత్తం మీద తెలుగు సీరియళ్లలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న పవిత్ర జయరాం మరణానికి కారణం ఏదైనా, ఆమె ఇక లేరు అన్న వార్తను మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాం.